తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు ఏమీ జనరల్ టాపిక్ కాకుండా స్ట్రిక్ట్లీ మన మార్కెట్ గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. బ్రీఫ్గా ఐ ట్రై టు బీ వెరీ బ్రీఫ్. ఫాలింగ్ మార్కెట్లో స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఇది ఫాలింగ్ మార్కెట్ అని నిర్ధారణ అయిపోయింది. ఎట్లా చెప్తారంటే మీకు సింపుల్ టెస్ట్ చెప్తాను. వెన్ ది మార్కెట్ ఫాల్స్ కంటిన్యూస్లీ, ఆల్మోస్ట్ ఇంటర్మిటెంట్లీ ఆర్ కంటిన్యువల్లీ, మేక్స్ నో డిఫరెన్స్. ఫ్రమ్ ఎ పీక్ ఫర్ మోర్ దాన్ ఎ మంత్, ఒక నెల రోజుల కంటే ఎక్కువ కాలం పడుతూ ఉంటే, డౌన్వర్డ్ మూమెంట్లో ఉంటే, నంబర్ వన్, ఆ ఫాలింగ్ అనేది పీక్ నుంచి మోర్ దెన్ 5% ఉంటే, రెండు టెస్ట్లు చెప్పాను కదండి, పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ మోర్ దెన్ 5% ఉంటే, తర్వాత మోర్ దెన్ 1 మంత్ ఉంటే, ఏది డౌన్వర్డ్ ట్రెండ్, అక్కడ మనం నిర్ధారించి చెప్పొచ్చు బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది అని. ఆ బేర్ మార్కెట్ అది కూడా షార్ట్ కాకుండా మీడియం టర్మ్ వైపు వెళుతున్నదని అర్థం. ఆ మీడియం టర్మ్ అనేది 3 మంత్స్లో క్లోజ్ అయిపోవచ్చు, 3 మంత్స్ లోపు క్లోజ్ అయిపోవచ్చు, లేకపోతే 6 మంత్స్ దాకా వెళ్ళొచ్చు. ఈసారి ఎలా ఉంటుందనేది మనకు తెలియదు. ఇంకా అసలు ఇక ఈ డౌన్ఫాల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు కదా, డౌన్ఫాల్ ఆన్ ది వే ఉన్నాం మనం. డౌన్ఫాల్ క్లోజ్ అయిపోయి 11760 రేంజ్ నుంచి ఇప్పటికి 10300కి వచ్చింది. ఈ 10300 నుంచి ఇంకా దిగుతుందా? దిగితే ఎక్కడి వరకు ఆగుతుంది? ఎక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెడుతుంది? రికవరీ లేదా పుల్ బ్యాక్ ర్యాలీ ఏదోటి, అంటే ఫర్దర్ మళ్ళీ ఇంకోసారి ఇంక ఇంతకన్నా కిందకి దిగదనేం లేదు. ఫర్ ది టైం బీయింగ్ ఇంతవరకు ఆ బాటము టచ్ చేయలేదు. బాటం టచ్ చేయలేదు కాబట్టి కమింగ్ వీక్ తెలుస్తుంది కదా మనం ఎందుకు గెస్ చేయటం. మామూలుగా మార్కెట్ పండితులు అయితే చేస్తారు కదా ఇలా ఉంటుంది అలా ఉంటుందని. 10400 రేంజ్లోనే ఉంటుంది మార్కెట్ ప్రస్తుతానికి అని చెప్తున్నారు. అంటే 10200కి దిగితేనో చూద్దాం. 10200కి దిగితే మళ్ళీ 10000కి దగ్గరలోకి రావాలి కదా. అయితే నాకు కూడా పర్సనల్గా ఏమనిపిస్తున్నది అంటే అంత తేలికేం కాదు 10000కి లోపుకి రావటం. లాస్ట్ లో ఎంత అంటే 10000. 6 నెలల కిందట ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఒకసారి 10000కి వచ్చింది. ఇప్పుడు అమాంతం దగ్గర దగ్గర ఒక పిక్కులోనే 10000 దాకా వచ్చింది. దీని ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అయితే సరిగ్గా బాటం చూసుకుని ఆ బాటంలో ఏదైనా కొనగలుగుతామా? వీలు పడదు. ఆ బాటము నిఫ్టీకి అది వేరే సంగతి, కానీ షేర్లు చాలా ఉన్నాయి కదా. కొన్నిటికి ఆల్రెడీ బాటము వచ్చేసింది, కొన్నిటికి బాటం ఇంకా రాలేదు. ఇట్లా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం రీసెర్చ్ లేదా స్టడీ లేదా ఎనాలిసిస్ ఏదైనా అనండి మొదలుపెట్టేయాలి. టైమ్ హ్యాస్ కమ్ ఫర్ పికింగ్ అప్ రైట్ స్క్రిప్ట్స్. రైట్ స్క్రిప్ట్స్ రైట్ ప్రైస్కి, రైట్ ప్రైస్ అని చెప్పడం కష్టం అనుకోండి, అట్లీస్ట్ రైట్ స్క్రిప్ట్స్ పిక్ చేయడానికి టైం దగ్గరకు వచ్చింది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? మనం అటెన్షన్ స్టడీ మీద పెట్టాలి. అంతేగాని అమ్మో తగ్గిపోతుంది, ఇంకెంత తగ్గుతుందో తగ్గినండి. మనం ఎలాగో ప్రిపేర్ అయిపోయాం కదా, ఇంకెంత చాలా తగ్గింది, ఇంకా తగ్గటానికి ఎంత తగ్గుతుంది చూస్తాము. ఈలోగా మనం స్టడీ చేయాలి కదా. సో దానికోసం ఏంటంటే ఫేజ్ 1లో మనం ఓన్లీ నిఫ్టీ 50 షేర్లు ఎంచుకోవాలి. ఇంకా తగ్గితే నెక్స్ట్ నిఫ్టీ, నెక్స్ట్ 50, ఏది ఇవి
వీటిలో కొన్ని సెలెక్ట్ చేసుకునేనా పర్చేస్ చేసుకుంటే నెక్స్ట్ నిఫ్టీ నెక్స్ట్ 50 మిడ్ క్యాప్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మంచి మంచి షేర్లు, చాలా మంచి మంచి షేర్లు ఉన్నాయి కదా, మన వెతుక్కోవటంలో ఉంది. అక్కడ అక్కడ కొంత పర్చేజ్ చేసిన తర్వాత ఇంకా తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు స్మాల్ క్యాప్కి వెళ్ళాలి. స్మాల్ క్యాప్కి వెళ్ళి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్, స్మాల్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. ఎట్లా ఉండాలంటే మనం ఎంత అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో నిఫ్టీకి, నిఫ్టీ 50కి 50%, నెక్స్ట్ 50కి, నెక్స్ట్ 50 ప్లస్ మిడ్ క్యాప్ అన్నీ కలిపి 30%, అండ్ స్మాల్ క్యాప్ 20%. అంటే మనం ఇన్వెస్ట్ చేయాలని ఎంత ఇన్వెస్ట్ చేయాలో డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మార్కెట్ తగ్గింది కదా, అనువుగా ఉంది కదా, తగ్గుతున్నది కదా, ఫాలింగ్ మార్కెట్లో కొనటం గురించి ఆలోచిస్తాము. ఈ సైకాలజీ ఇది డెవలప్ చేసుకోండి. ఈక్విటీ కల్చర్ ఇది. ఈక్విటీలో రాణించాలి అంటే ఏంటంటే తగ్గుతున్నప్పుడు, తగ్గుతుంటే యూ షుడ్ లుక్ ఎట్ ది ఆపర్చునిటీ. అయ్యయ్యో తగ్గిపోతున్నది అని తలపట్టుకొని కూర్చోకూడదండి. ఇప్పుడు తగ్గుతున్నది కదా, ఎస్ మై టైమ్ హ్యాస్ కమ్, బ్యాగ్ సంచి పట్టుకుని మా సంతకి వెళ్తాం, షాపింగ్కి వెళ్తాను అన్నట్లు ఉండాలి. బ్యాగ్ పట్టుకుని షాపింగ్కి వెళ్ళినట్టు ఆ మోడ్లో ఉండాలి. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా, అంటే మనం మన దగ్గర మనం ఎంతైనా ఎక్స్ రూపీస్ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఈ నిష్పత్తిలో ఆలోచించాలి. ఎందుకంటే వారన్ బఫే గారి ప్రిన్సిపల్ ఉంది కదండి, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్, అది ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ప్రొటెక్ట్ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెయిన్గా నిఫ్టీ 50 షేర్స్ మీద ఉంటే కొంచెం సేఫ్టీ ఎక్కువ. ఓకే అండి, మరి నిఫ్టీ 50 షేర్స్ ఎప్పుడో కరెక్షన్ వస్తే తప్ప, కొంచెం గట్టిగా కరెక్షన్ వస్తే తప్ప తగ్గవు. ఏ కొనుక్కొని తగ్గుతాయి, కొనుక్కొని పెరుగుతాయి యావరేజ్న, బట్ ఓవరాల్గా తగ్గేది ఎప్పుడు కూడా మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు. ఇప్పుడు లక్కీగా మోర్ దాన్ 10% కరెక్షన్ వచ్చింది, ఇంకా వస్తే ఎంత వస్తుందో తెలియదు, ఇంకా వస్తే వచ్చినా రావచ్చు, చూద్దాం. లేదు ఇంకా రాకుండా ఇక్కడే అరౌండ్ 10-15% మధ్యలో ఎక్కడో ఆగిపోయింది అనుకోండి, ఓకే అది ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మార్కెట్ ఈక్విటీ స్ట్రాటజీ తగ్గినా మన మంచికే, పెరిగినా మన మంచికే, తగ్గితే కూడా మన దగ్గర ప్లాన్ బి ప్లాన్ ఏ లాగా ప్లాన్ బి ఉండాలి, ఉపాయం ఉండాలి. ఇప్పుడు తగ్గితే ఈ పని ఈ పని ఈ పని చేయాలి, నేను తగ్గితే ఏ పని చక్కబెట్టుకోవాలో ఉండాలి మన దగ్గర, పెరిగితే ఏం చేయాలో కూడా ఉండాలి. అప్పుడు మనం ఈక్విటీలో కంఫర్టబుల్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. లైఫ్లో ఎలాగ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తామో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే 50-30-20 రేషియోని మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అనుకుంటారు. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కాదు, ఇక్కడ ఇంత పెట్టిన తర్వాత కూడా మన దగ్గర ఇంకా క్యాష్ ఉండాలి. అంటే నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 1.5 lakh ఉంది మన దగ్గర, అప్పుడు ఇక్కడ ఒక 50,000, ఇక్కడ 30,000, ఇక్కడ ఒక 20,000 పెడతాం, అంటే 1,00,000 పెడతాం. అంటే 50,000 ఇంకా మన దగ్గర క్యాష్ ఉంది, దాన్ని ఏ లిక్విడ్ ఫండ్స్లోనూ పడేస్తాం లేదా ఫిక్స్డ్ డిపాజిట్ టు మీట్ కంటింజెన్సీస్. గెటింగ్ మై పాయింట్? అంటే క్యాష్ స్టార్వ్డ్ ఎప్పుడూ ఉండకూడదు. నా దగ్గర అయ్యో క్యాష్ లేదు, ఉంటే ఇదిగో చాలా తగ్గింది, ఇది కొంటే ఇది కొనేవాడిని అనే పరిస్థితి ఎప్పుడు రాకూడదు. డబ్బులు ఎప్పుడైతే ఎగ్జాస్ట్ చేసేసి అన్నీ పెట్టేసి కూర్చుంటామో అక్కడ మనకి స్ట్రాటజీ కుదరలేదని అర్థం. ఇలాంటప్పుడు వస్తుంటాయి, ఇలాంటి అవకాశాలు వస్తాయి, జారు విడుచుకున్నట్లు అవుతుంది. ఓకే అండి, ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను, 150,000 ఉంటే 1,00,000 పెట్టడం అట్లా అన్నమాట. ఇప్పుడు నేను కొన్ని షేర్లు బోర్డు మీద రాస్తాను. ఇవి ఈ బోర్డు మీద రాసే షేర్లు కొనమని రికమెండేషన్ కాదు, ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్. దెన్ స్టడీ చేయటానికి మీరు స్టడీ చేయండి, మీకు అందులో లేదా ఇవి కాక ఇంకేమైనా ఇవే వీటిల్లోనే ఎంచుకోండి అని కాదు, ఇవి ఇలాంటివి ఇంకేమైనా మీకు నచ్చినవి స్టడీ చేసి
అప్రోప్రియేట్ టైం చూసుకుని రైట్ టైం చూసుకుని ఎంటర్ అవ్వండి. ఎందుకంటే టైమింగ్ కూడా తెలిస్తే మంచిది. ఏమిటవి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను రాస్తాను, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైసు 52 వీక్ లో అండ్ హై. ఇది 52 వీక్ లో ఎంత హై ఎంత, అది కూడా తెలుసుకుంటే మంచిది. మిగతా మీరేం చేయాలి, దీని పిఈ ఎంత, తర్వాత ఇండస్ట్రీ ఇలాంటి కంపెనీలకు ఉన్నటువంటి పిఈ ఎంత, కంపేర్ చేస్తే దీని పిఈ ఎక్కువ తక్కువ, ప్లస్ డెట్ ఎట్లా ఉందంటే ఫైనాన్స్ కంపెనీకి డెట్ చూడకండి. ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీ అంటే ఏంటి, అప్పు తీసుకుని అప్పులు ఇస్తుంటుంది కదా, దానికి డెట్ ఎక్కువే ఉంటుంది. తర్వాత ఇది 5375, ఒకేసారి రాస్తానులేండి. యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ అండి, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ 596 సిఎంపి. నెక్స్ట్ గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఓఎన్జిసి. హెచ్డిఎఫ్సి మారుతి అంటే మారుతి సుజుకి అని అర్థం. సెవెన్ ఐటీసీ చూడండి, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి 5375 లో హై ఏంటంటే 4500 7200 ఎంత వచ్చింది ఆ మధ్యన, 7200. యూపీఎల్ 596 అయితే లో హై తీసుకుంటే ఈ మధ్యన వచ్చింది లో 537 849 చూడండి 849. నెక్స్ట్ గెయిల్ 332కి 295399. ఓఎన్జిసి 147, ఈ 147లో 146213. ఇక్కడ హెచ్డిఎఫ్సికి వచ్చి 1708, తర్వాత 2503 2053. మారుతికి వచ్చి 6900 6904 6802 9996. ఐటీసీ 276.5 223 ఇవ్వండి. ఈ 52 వీక్ హైలో ఎందుకని చూడటం అంటే మంచి కంపెనీలు 52 వీక్ లోకి వచ్చాయంటే అక్కడ కొంచెం బయింగ్ ఆపర్చునిటీ ఇస్తాయి. కాకపోతే అక్కడ 52 వీక్ లో వచ్చిందనుకోండి, ఏదన్నా అక్కడే ఉంటుంది, ఇంకా అంతకన్నా తగ్గదనే రూల్ లేదు, ఇంకా తగ్గొచ్చు. ఫ్రెష్ 52 వీక్లో వస్తుంది, ఇంకా తగ్గితే ఇంకా ఫ్రెష్ అంటే తగ్గుతూ ప్రతిసారి ఇంకా కొత్తగా ఇంకా తగ్గుతూ ఫ్రెష్ 52 వీక్లోలు వస్తుంటాయి.
బట్ మంచి కంపెనీలు ముఖ్యంగా నిఫ్టీ 50 కంపెనీలకి ఆ ఛాన్స్ తక్కువగా ఉంటుంది. తర్వాత నిఫ్టీ 50 కంపెనీలకి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, లిక్విడిటీ ఎలాగో ఉంటుంది. మన ప్రొటెక్షన్ ఆఫ్ క్యాపిటల్ అనే ప్రిన్సిపల్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే కొంచెం చేయి తిరిగిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ముఖ్యంగా రిస్క్ అపెటైట్ ఉన్నవాళ్ళు నిఫ్టీ నెక్స్ట్ 50 లేదా మిడ్ క్యాప్లో కూడా చూడవచ్చు. వాటిలో దీనికంటే పర్సంటేజ్ అందులో పెంచుకోవచ్చు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళకి తెలుసు, దే కెన్ మేనేజ్. అంటే గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటుంది రిలేటివ్గా. ఓకే అండి. సో వీటిలోనండి టిక్కు పెడతాను నేను, చూడండి. మారుతి, ఓఎన్జీసీ, గెయిల్. మారుతి, ఓఎన్జీసీ, గెయిల్ ఇవి ఆల్రెడీ జెండా ఎత్తేసింది మొన్నే. మన శుక్రవారం ట్రేడింగ్లో ఏంటో, శుక్రవారం, లాస్ట్ శుక్రవారం, ఈ శుక్రవారం కూడా చాలా భయంకరమైనటువంటి బ్యాడ్ ఫ్రైడే, బ్యాడ్ ఫ్రైడేలు అయిపోయి. బ్యాడ్ అని మనం అనుకుంటే బ్యాడ్ అనుకోండి, తగ్గటం బ్యాడ్ అని అనుకునేటట్టయితే లాస్ట్ 2 ఫ్రైడేస్ కూడా బ్యాడ్ ఫ్రైడేసే. ఎందుకంటే బాగా తగ్గే తగ్గటం, ఇప్పుడు మార్కెట్ తగ్గటం పెరగటం సహజమే, బాగా గట్టిగా కుదేసి పడేయటం వీకెండ్కి. వీకెండ్కి నార్మల్గా ఏం చేస్తారు, కొంచెం ఏదో అమ్మినట్టు అమ్మి, వారం అంతా అమ్మి, వారాంతానికి కొంచెం షార్ట్ కవరింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు షార్ట్ కవరింగ్ చేసుకునే మూడ్లో కూడా లేరు, మొత్తం అమ్మేసి క్యాష్ లిక్విడేట్ చేసుకుని డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోదామని. ఎఫ్ఐఎస్ ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, అది ఓకేలేండి. ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ అస్, వాళ్ళ డబ్బుల్ని మనం రీప్లేస్ చేస్తాం, వాళ్ళ డబ్బుల్ని మనం రీప్లేస్ చేస్తాం, గ్రాడ్యువల్గా పెరుగుతాయి అవే. ఇది 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 ఆల్రెడీ 52 వీక్ లోలో వచ్చేసాయి. ఇది మాత్రం కొంచెం ఎక్కువ దూరంలో ఉంది. ఇది ఇది కూడా కొంచెం దూరంలోనే ఉంది, ఆ మధ్యన వచ్చింది, మళ్ళీ రికవర్ అయింది, మళ్ళీ ఇప్పుడు తగ్గుతున్నది. హెచ్డిఎఫ్సి దాదాపు దగ్గరలో ఉన్నట్టే లెక్క, 1683 అండి. అంటే లాస్ట్ టైము 52 వీక్ లోకి దగ్గర దగ్గర వచ్చింది, మొన్న ఫ్రైడే దగ్గరకు వచ్చింది, 20-30 పాయింట్లు మళ్ళీ వెళ్ళింది. ఐటీసీ మీకు తెలుస్తూనే ఉంది కదా, అది కూడా కొంచెం అటు ఇటుగా దగ్గరగా. అంటే ఈ షేర్ని స్టడీ చేయండి, ఇలాంటివి ఇది ఇవే స్టడీ చేయమని కాదు, ఇలాంటివి స్టడీ చేయండి. మీరు మీ యాంగిల్లో మీరు ఎట్లా చేస్తే బాగుంటుందో అట్లా చేయండి. ఎందుకంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనం స్వయంగా తెలుసుకుని, అర్థం చేసుకుని, మనం స్వయంగా రిస్క్ తీసుకునే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ విషయంలో మనం ఎవరిని బ్లేమ్ చేయలేం, ఎందుకంటే ఈక్విటీ సబ్జెక్టు మార్కెట్ రిస్క్స్ అండ్ వాలటైలిటీ. రెండు రకాల రిస్కులు ఉన్నాయి. ఏంటి, తగ్గటం పెరగటం లాంటి వాలటైలిటీ రిస్క్ ఒకటి ఉంటుంది, జీరో అయిపోయే రిస్క్ ఉంటుంది. బట్ జీరో అయిపోయే రిస్క్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో జరుగుతుంది, అన్ని షేర్లలోనూ జరగదు. బట్ వాలటైలిటీ ఉంటుంది కదా, అందుకని వాలటైలిటీ ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతను మనమే మన భుజాన వేసుకుని వెళ్ళాలి. ఎవరి భుజాన వేయకూడదు బాధ్యతలు. అందుకని ఇప్పుడు రికమెండేషన్ కానే కాదు, ఎడ్యుకేషన్ పర్పసే కదా. ఏంటి మనం అర్థం చేసుకోవాలంటే, రిస్క్ తీసుకోవాలనుకుంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవటమే. ఇదే ఉంది చాలు అంటే, బాటమ్ ఎక్కడ ఇంకా ఈ రేటుకు వస్తే కొంటాను అంటారు చాలామంది. అది కొంచెం మెచ్యూరిటీ తక్కువ అని అనుకోవాలి. ఎందుకని ఆ రేటుకి రాకపోతే, రాకుండానే పైకి వెళ్ళిపోతే, ఒక్కోసారి బిగ్ ఆపర్చునిటీ మిస్ అవుతాం, చాలా కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది, లేదా అది అందకుండా పోతుంది ఫైనల్గా, విల్ బి మిస్సింగ్ ఇట్. రెండు, వీళ్ళే తీరా అక్కడికి వచ్చిన తర్వాత ముఖం చాటేస్తారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత అబ్బో ఇప్పుడు నాకు వద్దు, చాలా తగ్గిపోయింది, ఇంకెంత తగ్గుతుందో అంటారు. కోరి వస్తే ఏదో అంటారు కదా, కోరి వస్తే చులకనట,
కోరి వస్తే చులకనేదో అట్లా ఉంటుంది కదా, అట్లయితే ఉంటుంది కదా, అలాంటిదే ఇది కూడా. నేను నాకు తెలుసు కొంతమంది మిత్రులు 6900 ఇక్కడ మా ఢిల్లీలో ఉన్నాడు ఒక ఆయన, మంచి సీనియర్, మంచి గట్టివాడే, మారుతిలో బాగా ట్రేడింగ్ బాగా ఎక్కువ చేస్తుంటాడు, చేశాడు. మారుతి గురించి ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు, ఎప్పుడైనా కలవటానికి వెళిస్తే వెళ్తే ఆయన మారుతి గురించే పొగుడతాడు. అయితే ఈ మధ్యన మరి బాగా తగ్గింది కదా ఇది, ఊరికే మాట్లాడుతుంటే కొంత ఉంది నా దగ్గర, కొంత ప్రాఫిట్ బుక్ చేశాను కానీ ఉంది, మంచి కంపెనీ కదా, మార్కెట్ లీడర్ కదా, నిజానికి మార్కెట్ లీడరే కదా. రావుజీ 6900 అండి దాని పట్టు, లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్, 1 ఇయర్ సపోర్ట్ లెవెల్, 2 ఇయర్స్ సపోర్ట్ లెవెల్, ఏదో మొత్తానికి సపోర్ట్ లెవెల్ తీసి 6900 దగ్గర కొంటానండి అన్నాడు. 6900 వచ్చేసింది. నేనంటే అడిగితే ఏంటండి మార్కెట్ ఎక్కడ ఆగదు, ఇక్కడెక్కడ ఆగేటట్లేదు, 6400 దాకా వచ్చేస్తుందండి, ఇప్పుడేం కొనే ఉద్దేశం లేదన్నాడు. అంటే 6900 దగ్గర రానంత వరకు, పైన ఉన్నంత వరకు 6900 కనిపించింది ఆయనకి. తీరా కోరి వస్తే అలుసు అంటారు కదా, తీరా 6900కి వస్తే 6400 అంటున్నాడు. అంటే ఇప్పుడు అతను రైటా రాంగ్ అనేది నాకు తెలియదు, కాలమే చెబుతుంది. మనకేం తెలుసు అది నిజంగా 6400కి వెళుతుందా లేదు, ఇంత ఇక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుతుందా, అది ఎవ్వరూ చెప్పలేము. అట్లాంటివి ఆలోచించనే కూడదు. మనం ఒక పర్టికులర్ ఇది పెట్టుకొని అక్కడి నుంచి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకనే కదా చెప్పారు ఇన్స్టాల్మెంట్ మోడ్లో ఇన్వెస్ట్ చేయండి, సిప్ మోడ్ లాగా. దీనికి సిప్పులు ఉండవు, మామూలుగా మనం సిప్ మోడ్ లాగా ఇన్స్టాల్మెంట్ మోడ్ లాగా ఇన్వెస్ట్ చేసుకుంటే, ఇది ఎలా చేయాలంటే ఇలాగ కావాలనుకుంటే టైమింగ్ మనం ఫిక్స్ చేయలేం. వాట్ ఈస్ ద రైట్ టైం టు ఎంటర్, వాట్ ఈస్ ద రైట్ టైం టు ఎగ్జిట్, దట్ వీ కాంట్. దయచేసి ఎవరు సాహసం చేయకండి, ట్రై చేయకండి. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి కుస్తీలు పట్టి పట్టి పడుతూ 33 ఏళ్ళు దాటిపోయింది. పట్టి 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 అదేదో ఉంది, అదేదో చిదంబర రహస్యం అని చెప్పి ఎంత పట్టినా ఫైనల్గా అర్థమైంది ఏంటంటే వీ కాంట్ టైమ్, మార్కెట్ని టైమింగ్ చేయలేము. షార్ట్ టర్మ్లో పెరుగుతుందో తగ్గుతుందో చెప్పలేము. షేర్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, హాయిగా ప్రశాంతంగా గురిపెట్టి నిద్రపోవటమే, ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఇన్ని సంవత్సరాల అనుభవంలో నేను అర్థం చేసుకున్నది, నేర్చుకున్నది. ఎవరైనా చెప్తుంటే ఇది ఇలా అవుద్ది అలా అవుద్ది అంటే నేను అనుకుంటాను ఆయన గెస్ చేస్తున్నాడు, ఆయన గెస్ రైట్ అవుద్దో రాంగ్ అవుద్దో చూద్దామని. చిన్న పిల్లాడిని అడిగినా అట్లా చెప్తాడు, ఒకసారి ఆ చిన్నపిల్లాడు చెప్పిందే రైట్ అయిపోతుంది. అంత మాత్రం చిన్నపిల్లాడు ఎక్స్పర్ట్ అనే, ఎవరు చెప్పినా అదే ఫ్లూగా రైట్ అవుతుంది అంతే. సో మరి ఎట్లా అండి, మరి ఏదోటి వీ హౌ టు బ్రేక్ ద ఐస్ కదా. హౌ టు బ్రేక్ ద ఐస్ అంటే సింపుల్ అండి. నాకు అర్థమైంది ఏంటంటే చూడండి, ఈరోజు వీడియోలో ప్రత్యేకత ఇదే, ఈ క్లాసే. ఇది ఒక పర్టికులర్ పాయింట్ అండి, ప్రైస్కి, ప్రైస్ ఎక్స్, ఇది 100 రూపాయలు అనుకుందాం. పాజిబిలిటీ ఏంటి ఇక్కడ, వెనక్కి వెళ్ళటానికి పాజిబిలిటీ ఉంది, ముందుకు వెళ్ళటానికి పాజిబిలిటీ ఉంది. మనం ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో పర్టికులర్ ప్రైస్ దగ్గర అక్కడ మనం ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం లేదా ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ప్రాబిబిలిటీ ఏంటి, వెనక్కి వెళ్ళటానికి ముందుకు రావడానికి 50-50 ప్రాబిబిలిటీ ఉంది, లేదా అక్కడే ఉన్నట్టుండే అటో ఇటో, మొత్తానికి అక్కడ ఉండదు కదా, అటో ఇటో వెళ్తుంది. ఈ ప్రాబిబిలిటీ అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, మనం చాలాసార్లు లేవు. కొంతమంది అంటారు నేను కొన్న తర్వాత తగ్గుతుందండి ఇది, నేను అమ్మిన తర్వాత పెరుగుతుందండి అంటారు. కావచ్చు, బికాజ్ యు ఆర్ స్పీకింగ్ ఇట్. మీరు అమ్మిన తర్వాత ఎందుకు పెరుగుతుందో తెలుసండి, బికాజ్ యు ఆర్ స్పీకింగ్ ఇట్. మీరు కొన్న తర్వాత ఎందుకు తగ్గుతుందో తెలుసండి, బికాజ్ యు ఆర్ స్పీకింగ్ ఇట్. అంటే మనసా వాచ కర్మణ, మీకు తెలియకుండానే మీరు అటువంటి రిజల్ట్ని యాంటిసిపేట్ చేస్తున్నారు, ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే అట్రాక్ట్ చేస్తున్నారు. ఇన్ లైఫ్ వీ గెట్ వాట్ వీ అట్రాక్ట్. నేను అమ్మితే కానీ తగ్గదో అంటాడు ఒక ఆయన, నిజంగా ఆయన అమ్మిన తర్వాతే తగ్గుతుంది. ఎందుకంటే ఆయన దానికి తనకున్నటువంటి దీన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాడు,
ఇమాజినేటివ్ పవర్ని తనకి డిసడ్వాంటేజ్గా ఉండేలాగా అనుకుంటున్నాడు. అలా కాకుండా నేను అమ్మిన తర్వాత తగ్గుతుంది, నేను కొన్న తర్వాత పెరుగుతుంది అనుకుంటాడు అనుకోండి ఒక వ్యక్తి. అలా పాజిటివ్గా వ్యాంటన్గా కాదు పాజిటివ్గా అనుకుంటున్నాడు అనుకోండి, అనుకుంటాడు అనుకోండి. అలా అనుకుంటూ 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 పోతుంటే పాజిటివ్గా అనుకుంటే ఎనీ వితౌట్ ఎనీ డౌట్, ఏదో సరదా కోసం కాదు, ఊరికే ఆయన ఏదో అట్లా అన్నాడని నేను అనుకుని చూస్తానని కాదు, సీరియస్గానే అలా అనుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే దే కమాండ్ ద రిజల్ట్ ఆఫ్ దేర్ వొల్యూషన్. నిజంగానే వాళ్ళు అమ్మిన తర్వాత తగ్గుతాయి, చాలా సందర్భాల్లో ఎక్సెప్షన్స్ ఉండవనే కాదు వాళ్ళు కొన్న తర్వాత పెరుగుతాయి. అందుకే చెప్తారు కదా, స్పీక్ వాట్ యు వాంట్ అండ్ థింక్ వాట్ యు వాంట్, డోంట్ స్పీక్ వాట్ యు డోంట్ హ్యావ్ అండ్ వాట్ యు డోంట్ వాంట్ టు హ్యావ్. వాక్శుద్ధి, వాక్శుద్ధి అంటారు కదా, అందుకనే తదాస్ దేవతలు ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడొద్దని అంటారు పెద్దలు. అందుకని అది మన థాట్ ప్రాసెస్ ద్వారానే మన రిజల్ట్ని మనం తెచ్చుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. ఓకే అండి. కాబట్టి హౌ టు బీట్ దిస్ ఫినామినా విచ్ వీ డోంట్ నో, దానికే యావరేజింగ్ ప్రిన్సిపుల్. యావరేజింగ్ ప్రిన్సిపుల్ అంటే ఏంటి, ఇక్కడ కొంటాం, ఏం పెరుగుద్దో తగ్గుద్దో తెలియదు, చిన్న క్వాంటిటీ కొంటాం, పెరగచ్చు తగ్గొచ్చు, పెరిగిన తర్వాత చాలే అనుకుని వదిలేస్తే వదిలేయండి, లేదు ఇంకా పెరుగుతూ పోతుంది అనుకుంటే ఇంకోసారి ఇంకొంచెం కొంటాం, లేదు వదిలేస్తాం, లేదు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తగ్గింది అప్పుడు తగ్గినప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తాము. అంటే ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో కొనటం వల్ల ఏమైంది, ఇది యావరేజ్ అయింది. ఒకసారే కొనేస్తాము ఫర్ ఎగ్జాంపుల్, అది తగ్గిపోయింది బాధపడతాం కదండి. మనం కొన్న తర్వాత పెరిగితే ఓ భలే బ్రహ్మాండం, ఐఎమ్ గ్రేట్ అంటాం. మీ గొప్పతనం ఇంకా నా గొప్పతనం కాదండి, అక్కడ అనుకోకుండా అది క్లిక్ అయింది. అలా ఎందుకు, పెరిగినా తగ్గినా కొంచెం ఓకే సిచ్యువేషన్ కావాలంటే సగమే కొంటాం లేదా వన్ థర్డ్ కొంటాం, తగ్గితే ఇంకా మిగతాది యాడ్ చేస్తాం, లేకపోతే కూర్చుంటాం. అందుకే ఇన్స్టాల్మెంట్లో కొనండి, అమ్మేటప్పుడు కూడా వీలైతే ఇన్స్టాల్మెంట్లో అమ్మండి. అన్ దేర్ బై వీఆర్ బీటింగ్ ది అన్సర్టనిటీ. మనకు తెలియని అన్సర్టనిటీని ఇండైరెక్ట్గా మనం బీట్ చేస్తున్నాం. దెర్ ఈజ్ నో అదర్ వే. మనమేమి భవిష్యత్ ద్రష్టలం కాదు, మనం అనుకున్నట్టుగానే అది మనం అమ్మాయికి తగ్గటం, మన కొన్నాక పెరగటం జరుగుతుందనే లేదు గ్యారంటీ. అలా జరుగుతుందండి, జరగదు కదా, అలా జరగదు కాబట్టి దాని ధోరణిలో అది వెళుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని ముక్కలు చేయాలి. ఆ ట్రాన్సాక్షన్ ముక్కలు చేసుకుంటూ వెళితే అక్కడ పెరిగినా తగ్గినా ఆప్టిమైజ్ అవుతుంది. వి కెనాట్ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్, వి కెనాట్ ఈవెన్ మినిమైజ్ లాసెస్ జనరల్గా, అండ్ వీ కెన్ ఆప్టిమైజ్ బోత్. ఈ ఆప్టిమైజేషన్ కోసమే స్టాగర్డ్గా వెళ్ళాలి. సో ఓకే అండి. సో కంక్లూజన్ ఏంటంటే, నిఫ్టీ 50 షేర్లు ప్రస్తుతం స్టడీ రాడార్లో పెట్టుకుని స్టడీ చేసుకుని మనకు నచ్చిన వాటిలో ఇప్పుడు కొనటం మొదలు పెట్టచ్చు. ఎందుకని, 10,000 రేంజ్కి వచ్చింది కాబట్టి వన్ కెన్ వెంచర్. అట్లా కాదండి, ఎవరో అంటున్నారు 9,500 వస్తుంది, 9,500 రాకపోతే, 9,500 వస్తుంది కానీ బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5,375 దగ్గర దొరకకపోతే అలాగో జరుగుతుందండి. ఎందుకు జరగదు, ఒక పర్టికులర్ షేరు ఓవర్సోల్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఓవర్సోల్డ్కి వెళ్ళి బాటమ్ అవుట్ అయిన తర్వాత మార్కెట్ తగ్గినా కూడా ఇది రికవర్ అవుతుంది, ఫర్దర్ తగ్గినా కూడా ఇది తగ్గదు. ఓవర్సోల్డ్కి వెళ్ళిన తర్వాత ఇంకెంత కుదేస్తారు, ఇంకెంత పడేస్తారు, ఇంకా పడేయలేరు. మార్కెట్ ఒక పక్కన తగ్గుతూ ఉంటుంది, ఇది మాత్రం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అట్లా ఓవర్సోల్డ్ పొజిషన్కి వెళ్ళినంత వరకు తగ్గుతూ పోతుంది. మారుతి ఉద్యోగ లిమిటెడ్ ఉంది 6,900, మరి ఆయన చెప్పిన దీని ప్రకారం మరి ఇది ఓవర్సోల్డ్ పొజిషన్లోకే వెళ్ళింది. ఇది ఆయన 6,400 అంటున్నాడు, పోస్ట్ పోన్ చేస్తున్నాడు,
అంటే ఒక రకంగా ఫియర్ ఎంటర్ అయింది అతని మైండ్లో. మరి ఆల్రెడీ ఓవర్సోల్డ్కి వెళ్ళిందే, మరి ఇక్కడి నుంచి రికవర్ అయితే మళ్ళీ 7-3, 7-5కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఈసారి నెక్స్ట్ ఇంకొకసారి 69కి వస్తుందని ఏంటి గ్యారంటీ? గ్యారంటీ లేదు. రావచ్చు కదా, రావటానికి అంతే ఛాన్స్, రాకపోవటానికి అంతే ఛాన్స్, 50-50. అతను చెప్పినట్టు 6-4కి రావచ్చు ఎప్పుడో మధ్యలో, ఇంకోసారి ఎప్పుడైనా, అసలు ఎప్పటికీ రాకపోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి? అందుకే ఏదో పర్టికులర్ ప్రైస్ దగ్గర, పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఎంటర్ అవ్వాలి. ఎట్లా ఎంటర్ అవ్వాలి? ఇన్స్టాల్మెంట్లో ఎంటర్ అవ్వాలి. పార్ట్ బయింగ్ చేయాలి. అది స్ట్రాటజీ. ఐ థింక్ ఐఎమ్ డన్ సార్. తర్వాత మరి నెక్స్ట్ మండే ఎలా ఉంటుంది అనేది వెండి తెరపై చూద్దాము. ఉత్కంఠతోటి నాకు ఏ రోజుకి ఆ రోజే ఉత్కంఠత, రేపు ఎలా ఉంటుందో, థ్రిల్లింగ్గా ఉంటుందో తలుచుకుంటే, పెరుగుతుందో తగ్గుతుందో చూద్దామని. నా పోర్ట్ఫోలియో అవన్నీ పట్టించుకొని నేను ఏమవుతున్నాయని ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దే టేక్ దేర్ ఓన్ కోర్స్. ఎక్కువ పట్టించుకునేది కొనుక్కునేటప్పుడు, ఇది ఎలాంటి షేర్ అని చూసి కొనుక్కునే అక్కడ టైం పెడతామే తప్ప ఆ తర్వాత పట్టించుకోగలం. ఆల్ ద బెస్ట్.